పాలిటిక్స్గా చూడాలా, కాస్ట్ పాలిటిక్స్ రెండు ఇన్క్లూడ్ అయ్యి ఉంటాయా? కాస్ట్ అయితే క్యాస్ట్తో సంబంధం లేదు. ఇక్కడ క్యాస్ట్ ప్లస్ కాస్ట్ కలిపితేనే ఎన్నికలకు వచ్చేసింది. అవును, ఈ ట్రిప్ ఉన్నంతగా కుల సమీకరణాలు ఇంకెప్పుడూ లేదు గతంలో కూడా. అవును, కుల సమీకరణ రాజకీయాలు అనేటువంటిది రేర్గా ఉంటాయి. ఇప్పుడు 83 దాకా కుల సమీకరణ బేసిస్ ఉండేది కాదు, ఎడ్ల ఆధిపత్యంగా ఉండేది. 83లో ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ రంగంలోకి దిగిందో ఆటోమేటిక్గా అది కమ్మ సామాజిక వర్గం అంతా ఒక పోలరైజ్ కావడంతో ఫస్ట్ అప్పుడు కమ్మ సామాజిక వర్గం డామినేటెడ్ పాలిటిక్స్ జరిగింది. 85కి ఎప్పుడైతే ప్రభుత్వం గద్దె దించడం ఇందిరాగాంధీ జరిగిందో అది రెడ్లు కమ్మల మీద చేసిన కుట్ర అన్నటువంటి కసి పెరిగింది. దాని ఇంపాక్ట్ 85లో మరింత భారీ మెజార్టీతో గెలిచింది తెలుగుదేశం పార్టీ. అప్పుడు 2 సార్లు కూడా క్యాస్ట్ ఫస్ట్ టైం లైన్లోకి వచ్చింది. ఆ కసి 89లోకి వచ్చేటప్పటికి రెడ్డి కాపు ఒక్కటవడానికి కారణమైంది. రంగా మర్డరు సేమ్ టైము కాంగ్రెస్ పార్టీ రెడ్డి సామాజిక వర్గం అంతా ఒక్కసారిగా అంటే ఇక